Sircilla town la nijanga enni kodla workulu achina gaani andaru asantruptiga enduku unnaru ante dadappa oka contractor okate vaadula okate aina pannundi last daaka okate contractor vestunnaru ఏసీ ఏసీ అసలు కౌన్సిలర్లు అంటే మా మంత్రి గారు చెప్పారు ఏమని మనకు వచ్చేది ఏమి ఉండదు కాంట్రాక్టర్ నుండి మీకు తెలిసిన విషయం చెప్తున్నాను నేను 1% 2% 3% ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు వర్కులు చేసి కౌన్సిలర్కి ఇస్తే అయిపోతుంది కదా దాని పరంగా దానిలో రాజకీయాలు వేసి వాళ్ళు ఇయ్యక వీళ్ళని అనడం తప్పు ఎందుకంటే కౌన్సిలర్గా ఎన్నో ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళు కూడా కనీసం వర్క్ అయినప్పుడు కనీసం 1-2% ఇవ్వకపోతే వాటిలో పని అయినప్పుడు కొబ్బరికాయలు కొట్టి మేము ఇన్ని వర్కులు చేస్తున్నాం పొదుగులతో తిరుగుతున్నాం ఎన్ని పనులు చేస్తున్నాం అయినా ఇయ్యాలనే బాధ్యత వాళ్ళకు ఉండాలి దాన్ని మళ్ళీ దాన్ని రాజకీయం చేసి అడుగుతున్నారు అనేది వాళ్ళకే విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను వెళ్ళిన వారికి అయితే డ్రైనేజీలు వేస్తున్నారు మోర్లు వేస్తున్నారు పలుగులు ఉన్నాయి మొత్తం ఇట్లా కట్ అవుతుంది అంటే దానికి సంబంధించిన కాంట్రాక్టర్ పిలిస్తే మొత్తం అయిపోయింది మేడం ఇది ఇట్లా ఉంది వస్తున్నదనే మరి కరెక్ట్ గానే చెప్పాను పనిలు వచ్చిన దానిలో 1% 2% తీసుకోమనే చెప్పిండు వద్దు మీరు అని చెప్పలేదు కదా కౌన్సిల్కి వచ్చిన దానిలో తీసుకోమనే చెప్పిండు 1% 2% అది ఇక్కడ సిరిసిల్లలే కాదు రాష్ట్రంలో ఎక్కడికి ఏ మున్సిపాలిటీలకైనా 1-2% అది నడుస్తూనే ఉంటుంది కదా అంటే దాదాపు 2-3% ఉంటుంది అంతే దానిలో వచ్చేది ఏముంటాయి అది నేను దాన్ని ఏమంటున్నా రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు అందరికీ కూడా వర్క్ వాటిలో నడిస్తే 1-2% వస్తుంది పర్సెంటేజ్ అంటే మా 1% 2% ఉంటుంది అన్నిట్లలో ఉంటది కానీ అది ఇస్తురా ఇయ్యలేదా అనేది నాకు తెలియదు అది కాంట్రాక్టర్ తో సార్ చూసుకుంటారు నేను రాజకీయము మాట్లాడడం సబ్ది మీటింగ్స్ అవి నేను చూస్తున్నాను పర్సెంటేజ్ అంటే వాళ్ళు పని చేస్తారు కదా మా వాటిలో పని చేసినవి నేను ఒక వార్డు కౌన్సిలర్ ఉన్నాయి కదా తీసుకుంటారంటే అందరిలో పాటు నేను ఉంటాను సిరిసిల్ల టౌన్ లా నిజంగా ఎన్ని కోట్ల వర్కులు వచ్చినా గానీ అందరు అసంతృప్తిగా ఎందుకు ఉన్నారు అంటే దాదాపుగా ఒక కాంట్రాక్టర్ ఒకటే వార్డుల ఒకటే అయినప్పటి నుండి లాస్ట్ దాకా ఒకటే కాంట్రాక్టర్ వేస్తున్నారు ఏసీ ఏసీ అసలు కౌన్సిలర్లు అంటే మా మంత్రి గారు చెప్పారు ఏమని మనకు వచ్చేది ఏమి ఉండదు కాంట్రాక్టర్ నుండి మీకు తెలిసిన విషయం చెప్తున్నాను నేను 1% 2% 3% ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు వర్కులు చేసి కౌన్సిలర్కి ఇస్తే అయిపోతుంది కదా దాని పరంగా దానిలో రాజకీయాలు వేసి వాళ్ళు ఇయ్యక వీళ్ళని అనడం తప్పు ఎందుకంటే కౌన్సిలర్గా ఎన్నో ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళు కూడా కనీసం వర్క్ అయినప్పుడు కనీసం 1-2% ఇవ్వకపోతే వాటిలో పని అయినప్పుడు కొబ్బరికాయలు కొట్టి మేము ఇన్ని వర్కులు చేస్తున్నాం పొదుగులతో తిరుగుతున్నాం ఎన్ని పనులు చేస్తున్నాం అయినా ఇయ్యాలనే బాధ్యత వాళ్ళకు ఉండాలి దాన్ని మళ్ళీ దాన్ని రాజకీయం చేసి అడుగుతున్నారు అనేది వాళ్ళకే విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను వెళ్ళిన వారికి అయితే డ్రైనేజీలు వేస్తున్నారు మోర్లు వేస్తున్నారు పలుగులు ఉన్నాయి మొత్తం ఇట్లా కట్ అవుతుంది అంటే దానికి సంబంధించిన కాంట్రాక్టర్ పిలిస్తే మొత్తం అయిపోయింది మేడం ఇది ఇట్లా ఉంది వస్తున్నదనే మరి కరెక్ట్ గానే చెప్పాను పనిలు వచ్చిన దానిలో 1% 2% తీసుకోమనే చెప్పిండు వద్దు మీరు అని చెప్పలేదు కదా కౌన్సిల్కి వచ్చిన దానిలో తీసుకోమనే చెప్పిండు 1% 2% అది ఇక్కడ సిరిసిల్లలే కాదు రాష్ట్రంలో ఎక్కడికి ఏ మున్సిపాలిటీలకైనా 1-2% అది నడుస్తూనే ఉంటుంది కదా అంటే దాదాపు 2-3% ఉంటుంది అంతే దానిలో వచ్చేది ఏముంటాయి అది నేను ఏమంటారా దాన్ని ఏమంటున్నా రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు అందరికీ కూడా వర్క్ వార్డులు నడిస్తే 1-2% వస్తుంది పర్సెంటేజ్ అంటే మా 1% 2% ఉంటుంది అన్నిట్లలో ఉంటది కానీ అది ఇస్తురా ఇయ్యలేదా అనేది నాకు తెలియదు అది కాంట్రాక్టర్ తో సార్ చూసుకుంటారు నేను రాజకీయం మాట్లాడడం సబ్ది మీటింగ్స్ అవి నేను చూస్తున్నాను పర్సెంటేజ్ అంటే వాళ్ళు పని చేస్తారు కదా మా వాటిలో పని చేసినవి నేను ఒక వార్డు కౌన్సిలర్ ఉన్నాయి కదా తీసుకుంటారంటే అందరిలో పాటు నేను ఉంటాను.